ఎప్పుడూ కూడా నీ జీవితాన్ని నువ్వే శాసించాలి సరిదిద్దుకోవాలి ఎందుకంటే నీ జీవితానికి నువ్వే కర్త నువ్వే కర్మ నువ్వే క్రియ నాలుక నిప్పు లాంటిది ఎన్ని మనసులనైనా కాల్చగలదు ఎంతమందినైనా కోల్చగలదు ఎన్ని బంధాలనైనా పడగొట్టగలదు లక్ష్యం కోసం అలుపెరగక శ్రమిస్తుంటే నేడు కాకపోయినా రేపైనా విజయం ఖచ్చితంగా సాధ్యమవుతుంది మర్యాదగా వినాలి వివేకంతో సమాధానమివ్వాలి ప్రశాంతంగా ఆలోచించాలి నిష్ఠాక్షికంగా నిర్ణయం తీసుకోవాలి నువ్వు కావాలనుకున్నప్పుడు ఏదీ రాదు నీకు రావాలని రాసిపెట్టింది ఏదీ ఆగదు రాలేదని కృంగిపోకు వచ్చిందని పొంగిపోకు జరిగేవన్నీ నీ కర్మలో భాగమే కాని జరిపించేది అంతా భగవంతుడే అని తెలుసుకోవాలి ఏటివరదా నోటిదురదా ఎప్పుడు ఏం ముంచుతాయో తెలియదు ఏటికి వరదొచ్చినా నోటికి దొరదొచ్చినా మిగిలేది బురదే శరీరాన్ని గాయపరిచినా పర్లేదు మనసుని మాత్రం గాయపరచుకు ఎందుకంటే మనసు అనే గాయానికి లేదు అందరికీ శత్రువులా కూడా బ్రతుకు కానీ ఏ ఒక్కడికి బానిసలా మాత్రం బ్రతకకు మోసం అనేది కంట్లో పడిన నలుసులాంటిది కాస్త తల్లడిల్లినా తేరుకోగలం కానీ ద్రోహం అనేది గుండెలో దింపిన లాంటిది ప్రాణాలే పోవచ్చు ఎదగాలంటే ఒదిగి ఉండటం నేర్చుకోవాలి గెలవాలంటే ఓటమిని ఒప్పుకోవడం నేర్చుకోవాలి సర్దుబాటు లేనిదే జీవితంలో ఏదీ సంపూర్ణం కాదు మంచి వెనుక ఎవరూ వెళ్లరు చెడు వెనకాలే అందరూ పరిగెడతారు ఉదాహరణకి మద్యం అమ్మేవాడు ఎక్కడికీ వెళ్ళడు కానీ పాలు అమ్ముకునేవాడు కొనేవాళ్లు ఎక్కడుంటే అక్కడికే వెళ్తాడు గెలిచినప్పుడు పొంగిపోకుండా ఓడినప్పుడు కృంగిపోకుండా ఉండు సంతోషం నీ సొంతం అవుతుంది